హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాము. కార్తీక మాసం కదండి, కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటారు కార్తీక మాసంలో. అండ్ ఇందులో సోమవారం నోములు కొంతమందికి ఉంటాయి, అండ్ పౌర్ణమి నోములు కూడా ఉంటాయండి. మాకు సోమవారం నోములండి, ఏ సోమవారం అయినా చేసుకోవచ్చు మన వీలుని బట్టి. మేము సోమవారం నోములు నోచుకున్నామండి, అండ్ మార్నింగ్ గుడికి వెళ్ళి దండం దీపం పెట్టుకొని రావాలండి గుడి దగ్గర, అండ్ అలాగే ఇంటి దగ్గర కూడా దండం పెట్టుకున్నామండి, దీపం పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి ఉపవాసం ఉండాలి. అండ్ ఇక్కడ అత్తయ్య గారు చెప్తున్నారు ఎలా చేయాలి కేదారేశ్వర నోములు అంటే అని చెప్పేసి అడిగితే చెప్తున్నారన్నమాట, మన ఆనవాయి ప్రకారం చేసుకోవాలంటండి. ఏదైనా సరే పూర్వం నుంచి ఎలా చేస్తున్నారో అలాగే చేయాలి, ఏది కొత్తగా చేయకూడదు. ఈ నోములకి మనం పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకోవాలండి, ఎందుకంటే ఆనవాయి ప్రకారం చేసుకోవాలి. చాలా నిష్ఠగా చేయాలి ఈ నోములు అంటే. ఈ నోములకి తోరణాలు అవి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త తోరణాలు కలుపుకోవాలి పాత తోరణాలతో అని చెప్పేసి చెప్తున్నారు. ఉపవాసం ఉండాలి, దంపతులు దంటండి ఈ నోములు అంటే, మెయిన్ దంపతులు చేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అత్తయ్య గారు. అడుగుతున్నానమాట, మనకి తెలుసుకోవాలి కదండి, వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో మనం చేసుకోవాలి, మనకి ఒకళ్ళు చెప్పడానికి ఉంటుంది కదా. సో అన్నీ మనం పెద్దవాళ్ళ నుంచి అన్నీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి. బూరెలు ఆనవాయి అండి మాకు, కొంతమందికి నేతి బూరెలు ఆనవాయి ఉంటుంది, అండ్ అరిసెలు కూడా ఆనవాయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయి ఉంటుందండి, అవే పెట్టుకోవాలి. మాకు బూరెలు ఆనవాయి కదండి, అందుకని అమ్మమ్మగారు బూరెలు వేస్తున్నారు. బూరెలు ఒకటే పెట్టుకుంటామండి మేము, ఎప్పుడూ ఎలా పెట్టుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. కొత్తగా నైవేద్యం అది ఇంకేమీ పెట్టుకోకూడదు. ఇక్కడ కందా బచ్చలి అండ్ కలగూర పులుసు అంటారు కదా, అవి పప్పు ఆనవాయి, అవే పెట్టుకుంటాము. ఇప్పుడు మనం చేసుకోవచ్చు, ఇంకా పులిహార అలాంటివన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు నార్మల్గా, కానీ దేవుడి దగ్గర మాత్రం పెట్టుకోకూడదు అండి. ఇక్కడ నేను పూటకది పసుపది రాసి దేవుడి దగ్గర చేస్తున్నానండి, ఆవరిస్తున్నాను. ఈవినింగ్కి మన ఈజీగా అయిపోతుంది కదా ఇప్పుడు చేసుకుంటే అని చెప్పేసి ఫస్ట్ దేవుడి దగ్గర మొత్తం అంతా సెట్ చేస్తున్నానండి. ఎప్పుడు పీటకి గ్యాప్ లేకుండా ఫుల్గా రాసుకోవాలి పసుపు. నేను ఇక్కడ పక్కన చేసుకుంటే అత్తయ్య గారు వాళ్ళు వంట చూసుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకున్నాము. అండ్ మా అమ్మ వాళ్ళకి పౌర్ణమి నోములండి, వాళ్ళకి పాపం ఈసారి అవ్వలేదు చేసుకోలేదు, మామూలు ఫాస్టింగ్ ఉండి ఉండిపోయారు. పౌర్ణమి నోములకి సూర్య గ్రహణం వచ్చింది కదండి, చంద్రగ్రహణం, సో అందుకని చేసుకోలేదు వాళ్ళు. మంగళవారం మళ్ళీ పీట అది తీయడం అంటే అలా తీయకూడదు కదా అని చెప్పేసి చేసుకోలేదు అమ్మ వాళ్ళు. అండ్ కొబ్బరికాయ మాకు కలిసి ఉంది, కొబ్బరికాయ కూడా నేను పసుపది రాసి పొట్టు పెట్టేశానండి. ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్నాను, నేను ఇలా డాట్స్ కింద పెట్టుకున్నాను, నాకు ఈజీగా ఉంటుంది ఇది. సో అలా అందుకని చెప్పేసి ముగ్గు డాట్స్తో పెట్టేసి పెట్టుకున్నానండి. అది కన్నా ఇది ఈజీగా అయిపోతుంది, అండ్ లుక్ కూడా బాగుంటుంది, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు, మీరు ఏ నోములు చేసుకుంటారు కామెంట్లో పెట్టండి కంపల్సరీ. అండ్ నేను ఒక పక్కన ఇలా చేసుకుంటే తపస్వి బ్యాక్ సైడ్ కేకలు వేసేస్తుంది, ఫుల్ అల్లరి వచ్చేసిందండి తపస్వికి. అమ్మమ్మగారితో ఆడుకుంటుంది, అమ్మమ్మగారి పాపం తనని చూసుకుంటున్నారు. నా లాస్ట్ వీడియోలో బిక్కవోలు సామర్లకోట డివోషనల్ ట్రిప్ పెట్టానండి ఫ్యామిలీతో వెళ్ళింది, అది కంపల్సరీ వాచ్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను కార్తీక మాసంలో అలాంటి వీడియో షేర్ చేసినందుకు. మీరు కూడా షేర్ చేయండి అందరికీ, ఐకార్డ్లో చూపిస్తానండి, కంపల్సరీ వాచ్ చేయండి. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అండి, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. అండ్ శివపార్వతులు పటం పెట్టుకుని కేదారేశ్వర స్వామి వ్రతం కదండి, శివపార్వతులు పటం పెట్టుకున్నాను. ఇది దంపతులు చేసుకుంటారండి ఈ పూజను ఎక్కువ. అండ్ ఫస్ట్ మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి తప్పకుండా. అండ్ మీరు ఇలా నన్ను సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. నేనైతే ఇలాగ డెకరేషన్ చేసుకున్నానండి, సోమవారి పువ్వులు అవి అలంకరించేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి పూజ త్వరగా అవుతుంది. అండ్ తాంబూలం అది మేము ఇలా పెట్టుకుంటామండి, మేము అరటిపండు తొక్కది వలిచి పెట్టుకుంటామండి, ఎందుకంటే తాంబూలంలో ఉన్న ప్రతిదీ తినాలి మనం, పడేయకూడదు. సో అలా తీసి పెట్టుకుంటామండి, ఇప్పటి నుంచి అలాగే పెట్టుకుంటున్నారు. అండ్ ఇలా పూజ అయితే మేము స్టార్ట్ చేసామండి, బాగా జరిగింది పూజ కూడా, త్వరగానే అయిపోయింది ఎందుకంటే అన్నీ ముందుగా ఆవర్చుకున్నాం కాబట్టి. సో త్వరగా అయిపోయిందండి. అత్తయ్య గారు మావయ్య గారు మేము వ్రతం చేసుకున్నామండి, మా మరిది గారు వాళ్ళు రాలేదు పాపం, వాళ్ళని మిస్ అయ్యాం చాలా. వాళ్ళు చెన్నైలో ఉంటున్నారండి, వాళ్ళు అక్కడ ఫాస్టింగ్ చేశారు, మేము ఇక్కడ వ్రతం చేసుకున్నాము. వాళ్ళు కూడా దీపం అది పెట్టుకున్నారు నా ఈవినింగ్. అలా మేమైతే వ్రతం చేసుకున్నామండి కేదారేశ్వర స్వామి వ్రతం. మీరు కూడా ఎలా చేసుకున్నారు, మీరు ఏ వ్రతం చేసుకుంటారు కామెంట్ పెట్టండి. సోమవారం
కొంతమంది సోమవారం చేసుకుంటారు, కొంతమంది పౌర్ణమి నోములు చేసుకుంటారు కదా. అండ్ ఇలా అయితే మా పూజ అయితే అయిపోయిందండి. చాలా బాగా చేసుకున్నాము వ్రతం. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, మీరు కంపల్సరీ లైక్ చేయాలి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో తోరణాలు కట్టుకోవాలండి, కొత్త తోరణాలు. ఇలా తపస్వికి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం తోరణాలు కట్టుతున్నాం. ఇలా అయితే మా పూజ కంప్లీట్గా అయిపోయిందండి, చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.